హాయ్ సార్, వెల్కమ్ సార్. హలో సార్, ఇప్పుడు మనం చూస్తే కేసీఆర్ గారు కేంద్రంలో అయితే చక్రం తిప్పబోతా ఉన్నాము అంటూ వ్యాఖ్య అయితే చేశారు. అదేవిధంగా ఉచిత విద్యుత్ కూడా, రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తాను అంటూ కూడా హామీ ఇచ్చారు. సో ఏ విధంగా ఉండబోతా ఉంది అంటే, ఆయన కేంద్ర రాజకీయాల్లోకి వెళితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అంటే, ఇంట గెలిచి రచ్చ గెలిచే విధంగా ఉందా ముందు, ఇక్కడ ఎలా ఉన్నాయి పరిస్థితులు, అదేవిధంగా కేంద్రంలోకి వెళితే ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవడం అన్నది నవీన్, అదేం తప్పనిసరిగా ఒక షరత్. ఇంకా చాలాసార్లు ఇప్పుడు ఉదాహరణకు నేషనల్ ఫ్రంట్ ఏర్పడినప్పుడు ఈ పార్టీలు రాష్ట్రాల్లో ఓడిపోయాయి, కానీ జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం వచ్చింది. భారతదేశంలో 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి రకరకాల పరిస్థితులు ఉంటాయి. కానీ కేంద్రంలో ఖచ్చితంగా ఒక కూటమిగా ఏర్పడాలి, లేదా ఓడించాలి. ఒక ఉమ్మడి ప్రత్యర్థిని చూసుకోవాలన్నది ముఖ్యం. ఆ విషయంలో నేను వెనక్కు తగ్గడం లేదు అని కేసీఆర్ ఇక్కడ స్పష్టంగా చెప్పదలుచుకున్నారనమాట. ఇంకోటి మునుగోడు వాళ్ళ నాయకులందరూ దిగడము, సినిమా తారలందరూ వచ్చారు, లేకపోతే లిక్కర్ స్కామ్ ఆరోపణలు వస్తున్నాయి, వీటి ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి నన్ను ఒత్తిడి పెట్టాలని చూస్తున్నారేమో, నేనేం తగ్గడం లేదు, జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తాను అని వెంటనే మన వాళ్ళకేమో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారా ఇది తరు అజెండాలోకి వస్తుంది. కానీ వాస్తవంగా జాతీయ స్థాయిలో నా పాత్ర నేను పోషించబోతున్నానని ఆయన స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. మీరు గుర్తు గమనిస్తే ఇక్కడ ఇంకో విషయం ఉంది. కేసీఆర్ పాట్నాకి వెళ్ళి మీడియాతో కలిసినప్పుడు ఆయన చెప్పిన మరుక్షణం నితీష్ పాట్నా కుమార్ ప్రధాని అభ్యర్థి అని వాళ్ళు వాదనలు ఏమనెత్తడం, ఆయన అక్కడి నుంచి దాన్ని మటుకు ఆయన ఎండార్స్ చేయలేదు, ఆయన పేరు కూడా ఉంటుందని కూడా చెప్పలేదు. అయిన తర్వాత మేము కూర్చొని మాట్లాడుకుంటాం అని మాత్రమే చెప్పి వచ్చేసారు. నితీష్ కుమార్ నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు కాదు, అధ్యక్షుడు అవ్వాలనుకుంటున్నా అందరూ కోరుతున్న రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి కలిశారు. ఆ తర్వాత ఈరోజు సీతారాం యేచూరిని సిపిఎం నాయకుడిని కలుస్తున్నారంటే, నితీష్ కుమార్ ఢిల్లీలో ఈ ప్రయత్నాలన్నీ తీవ్రంగా చేస్తున్న సమయంలో ఆయన ఇక్కడ తన సొంత గడ్డ మీద నేను జాతీయ రాజకీయాలకు వెళ్ళబోతున్నాను అని చెప్తున్నారన్నమాట. నాన్ బీజేపీ బీజేపీయేతర ప్రభుత్వమే వస్తుంది అని, ఇది విశ్వాసానికి సంబంధించింది. ఇంకా మూడవది, దేశమంతా ఇప్పుడు మేరే ఫ్రీ బీస్ అవి వద్దంటున్నారు కదా, అసలు దేశమంతా మేము ఉచిత విద్యుత్ ఇచ్చేస్తామనే ఒక ప్రకటన కూడా చేస్తున్నారు. అంటే మీరు అటాక్ చేస్తున్నది, మీ దాడులకు భయపడడం లేదు, అలాగే బీహార్లో వచ్చిన వాదన వల్ల వెనక్కు తగ్గడం లేదు. మూడోది, మీరు ఫ్రీ బీస్ అంటున్న వాటిని కూడా మేము ఇచ్చేస్తాం అని తెలంగాణ ప్రజలు నిర్దేశించిన ప్రసంగము, విజ్ఞప్తి అది పిలుపు. వాస్తవంగా చెప్పాలంటే నేషనల్ మీడియా ఎలా క్యారీ చేస్తుంది కదా. కానీ బీజేపీ వాళ్ళు మాత్రం చెప్పుకొస్తా ఉన్నారు, లేదు రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటా ఉన్నాడు అని చెప్పేసి కేసీఆర్ గారు. ఒకటి, కేసీఆర్కు సంబంధించినంత వరకు ఇప్పుడు జరగబోయే శాసనసభ ఎన్నికలు ముఖ్యమైనవి. గతసారి కూడా ఆయన శాసనసభ ఎన్నికలకు ముందే దేశకీ నేత కేసీఆర్ అని నినాదం ఇచ్చారు. శాసనసభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే దాన్ని బట్టి తర్వాత ఆయన పెద్ద ఆసక్తి చూపించలేదు, ఎందుకంటే బీజేపీ పూర్తిగా వచ్చేసింది రెండోసారి, దాంతో కొంతకాలం అలా ఉన్నారు. ఇప్పుడు చూస్తే ఫలితాలు ఎలా ఉంటాయి, ఆయన ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయనుకోండి, అనుకూలంగా ఉంటే ఆయన మరింత ఉధృతంగా జాతీయ రాజకీయాల్లో కేంద్రీకరిస్తారు. కొంచెం ఇదిగా ఉంటే అప్పుడు కూడా పార్టీని బాగా ఉత్సాహపరచడానికి, పోరాటంలో ఉంచడానికి అప్పుడు కూడా ఆయన జాతీయ రాజకీయాల్లో పాల్గొనాల్సి వస్తుంది. జాతీయంగా 2-3 పార్టీలు కలిశారు, ఇక్కడ కమ్యూనిస్టులతో కలిసి అడుగేస్తున్నారు కాబట్టి ఇదేం వెనక్కు తగ్గే ప్రసక్తి లేదు. ఓకే ఓకే, బీజేపీ అంటే బీజేపీ ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి, మైనస్ పాయింట్స్ ఏమున్నాయి అంటే, ఇప్పుడు అన్ని ఇతర పార్టీలన్నీ కలిసి వస్తూ ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా మాట్లాడాలి. సో బీజేపీ ఇన్నేళ్లలో మన మోదీ గారు కూడా చెప్పారు, 20 ఏళ్ళకి సంబంధించి ఒక మీటింగ్ పెట్టారు. సో ప్లస్లు మాత్రమే చెప్పుకుంటారు ఏ పార్టీ వారైనా, కానీ ఆ ప్లస్ మైనస్లు ఏంటంటారు సార్? అంటే వాస్తవంగా 20 ఏళ్ళు అనడంలోనే మోడీ గారి రాజకీయం అంతా ఉంది. ఆయన ప్రధానమంత్రి ఇంకా 10 ఏళ్ళు కూడా కాలేదు, ఇప్పుడు 8వ సంవత్సరంలో ఉన్నారు ఆయన. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి లెక్కేసి 20 ఏళ్ళు అంటున్నారు. మీరు చూడండి, మోడీ రూల్ అట్ 20 అని భారతదేశ వ్యాప్తంగా జరపడం, హైదరాబాద్లో కూడా జరపడం ఎలా సంబంధించం? మోడీ అట్ 8 అని జరపండి, దేశం అంతటా అర్థం ఉంది. గుజరాత్లోకి వెళ్ళి జరుపుకోండి మోడీ అట్ 20 అని. అంటే 2013లో ఆయన అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి ఆయన ఒక అసాధారణ నాయకుడు, గుజరాత్ మోడల్ అని దాన్ని ప్రొజెక్ట్ చేయడం అనేది వాళ్ళ ప్రచార వ్యూహంగా ఉంది. ఇప్పుడు మోడీ అట్ 20 అనడము, పుస్తకాలు విడుదల చేయటము, ఒక మంత్రి అయితే మొన్న ఇది భగవద్గీత ఎటువంటిదో, ఈ మోడీ అట్ 20 అనే పుస్తకం అటువంటిది అని ప్రకటించారు. రాజ్నాథ్ సింగ్ అయితే మాజీ అధ్యక్షుడు, చాలా సీనియర్ నాయకుడు కదా ఇప్పుడు ఉన్న వాళ్ళలో, ఆయన అయితే మోదీ ఈజ్ ఏ ఓట్ విన్నింగ్ మిషన్ అన్నాడు. ఇది ప్లస్ మైనస్ మీరు ఈ వర్ణన అనుకూలమా కాదా మీరు చూడండి. ఈజ్ ఎ ఓట్ విన్నింగ్ మిషన్. ఆర్ఎస్ఎస్ ఏం చెప్తే మోదీ గారు అది చేస్తారు అని ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నితిన్ గడ్కరీని తగ్గించడము, ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం.
కాబట్టి లోపల బయట కూడా ఆ విగ్రహాన్ని బాగా ప్రతిష్ఠించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ తన సహజ శైలిలో దూకుడుగా, రెండోది విధానాలు కూడా అలాగే ఉన్నాయి, రాష్ట్రాల హక్కులు హరించబడుతున్నాయి, తర్వాత ముఖ్యంగా ఈ మత సామరస్యం, రాష్ట్రాల హక్కులు, ఈ రెండు విషయాల మీద కేసీఆర్ కూడా మాట్లాడారు కదా సార్, ఇది మతం ముసుగులో రక్తపాతం కావాలో లేకపోతే ఇక్కడ నీరు కావాలో తెలుసుకోండి అని చెప్పేసి. ఖచ్చితంగా, ఎందుకంటే భారతదేశం భిన్న మతాలతో కూడింది, ఇక్కడ మత సామరస్యం అనేది చాలా ముఖ్యం. నేను ఇప్పుడు వచ్చినప్పుడు కూడా నేను కావాలని చెప్పట్లేదు, స్టూడియోకి వచ్చినప్పుడు కూడా మా డ్రైవర్ అతను ఆర్ఎస్ఎస్ అన్నాడు, ఆయన చెప్పిన దాంట్లో కూడా మొన్న నేను చెప్పినవి అవి ఇవి చెప్పి చూడాలి అది ఇది అంటున్నారు. కాబట్టి ఆ సందేహాలు ఉన్నాయి వాళ్ళకు కూడా. తెలంగాణలో ఒక ప్రత్యేక పరిస్థితి, ఇక్కడ మతం కంటే గతంలో రెండు రాష్ట్రాలుగా విడిపోయి రాష్ట్ర సాధన రాష్ట్ర సారథి అనేది ఒకటి ఆయనకు ఉంది. ఇటీవల విధానాల పరంగా వ్యతిరేకత అసంతృప్తి కూడా కొంత వచ్చింది, దాన్ని బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక నిజానికి మొదటి పరీక్ష. మునుగోడు ఎన్నిక ఫలితం సామాన్యంగా అనుకూలంగా ఉంటుంది, బలపరుస్తున్నారు ఇదంతానే భావం అనేది ఉంది. అది అయిన తర్వాత రాష్ట్ర ఎన్నికలకు సిద్ధం కావడానికి ఆయన ఈ మాటలు చెప్తున్నారు అనుకోవచ్చు. ఆ విధమైన ఇది కూడా కావాలి, ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు మొన్న మాట్లాడారు, హరీష్ రావును వెటకారం కాదు అని అందరు, వెటకారం కంటే అహంకారం చాలా చెడ్డది అన్నా నేను. ఎందుకంటే రాష్ట్రాలను చూసినప్పుడు రాష్ట్రాలు కేంద్రం దయాదాక్షిణ్యాల మీద లేవు, రాజ్యాంగంలో కేంద్రానికి రాష్ట్రానికి కూడా నిర్దిష్టమైన అధికారాలు ఉన్నాయి. సో రాష్ట్రాలు ఏదో ఉపగ్రహాలు అనుబంధంగా ఉంటాయనే భావన ముందు సరైంది కాదు. ఆమె ఒక మాట అన్నారు, మీరు మేము ఎక్కువ ఆదాయం 3,65,000 కోట్లు పంపుతుంటే మాకు 195,000 కోట్లే తిరిగి వస్తున్నాయి, మేమే మీకు ఇస్తున్నామని హరీష్ రావు అన్నారు కదా. ఆమె అన్నారు, అన్ని రాష్ట్రాల్లో చూసుకొని మేము చేయాలి కదా, మీరు హైదరాబాద్ ఆదాయం 50% ఉంటే దాన్ని మిగతా రాష్ట్రం అంతా పంచుతున్నారు కదా, మేము కూడా అదే అన్నారు. చాలా పొరపాటు ఏంటంటే వాదనలో హైదరాబాద్ తీసే జీహెచ్ఎంసీ, హైదరాబాద్కు పాలన చేసేటటువంటిది లేదు దానికి రాజ్యాంగ పరంగా, రాష్ట్ర ప్రభుత్వం అలా కాదే. కాబట్టి రాష్ట్రాల ముఖ్యమంత్రులను, పెద్ద మెజారిటీలతో వచ్చిన వాళ్ళను, ప్రజల అభిమానం అపారంగా చూరగొన్న వాళ్ళను, వాళ్ళందరినీ ఏదో టీం అంటుంటారు చూడండి, టీమిండియా. టీమిండియా అంటే అర్థం ఏంటి, ఒక కెప్టెన్ ఉంటాడు, మిగతా వాళ్ళందరూ కెప్టెన్ ఏది చెప్తే అది చేయాలి. అది కాదు అసలు భారత రాజ్యాంగం చెప్పేది, ఇండియా ఇస్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఈరోజే దానికి సంబంధించిన ఆయన ఒక ఆయన వ్యాసం చిన్నది రాశారు, ఏమంటారంటే అసలు భారతదేశం యూనియన్, సమాఖ్య అనడమే పొరపాటు, ఇది యూనియన్ మాత్రమే, కేంద్రీకృత రాజ్యం మాత్రమే అని వాదన చేస్తున్నారు. మీరు కావాలని చూడొచ్చు, నేను రెఫరెన్స్ ఇవ్వట్లేదు కావాలని పేరు ఎందుకని. ఈ వాదన వెళ్తే ఈ దేశం భిన్న మతాలు, విశ్వాసాలు, భాషలు ఇవన్నీ ఉన్న ఈ దేశం యొక్క పరిస్థితి ఇబ్బందిలో పడిపోతుంది. అదే బహుశా ఆయన ఉద్దేశం కావచ్చు. తక్షణమైన టార్గెట్ మటుకు ఇమీడియట్ టార్గెట్ మునుగోడు, ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టార్గెట్ అసలు లైఫ్కు సంబంధించింది శాసనసభ, ఆ తర్వాత జాతీయ రాజకీయాలు. ఓకే, ఇప్పుడు తెలంగాణలో వర్షాకాల సమావేశాలు అయితే ఏదో ఉన్నాయి, అందులో కేసీఆర్ గారు నిన్ననే ఈ వ్యాఖ్య చేసేసరికి, అంటే ఈయన కేంద్రంలోకి వెళ్తే ఇక్కడ మళ్ళీ సీఎం అభ్యర్థిగా ఏమైనా కేటీఆర్ గారు ఉంటారనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఇంకా దాని మీద పెద్ద చర్చ అక్కర్లేదు కదా, ఆయన ఇప్పటికే పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా చాలా కీలక విషయాలు, అనేక సందర్భాల్లో నాయకత్వం అవన్నీ ఉన్నాయి. కానీ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను ఎందుకు చేస్తాను, నేను ఇంకా చాలా కాలం బాగుంటాను, నేనే ఇంకో 4-5 సార్లు ఉంటానని ఆయన శాసనసభలో కేసీఆర్ చెప్పున్నారు. మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్టీ చంద్రబాబు నాయుడు, లోకేషన్ చాలాసార్లు అనేవాళ్ళు. అలాగే కరుణానిధి మరీ పెద్ద ఉదాహరణ, ఆయన ఆఖరి వరకు ఆయన ముఖ్యమంత్రిగానే ఉన్నారు. అందుకని అవతల వైపు స్పష్టత లేనప్పుడు బలమైన కీలకమైన నాయకులు ఎవరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఓకే సార్, కేంద్రంలో ఎలా ఉండబోతామో వేచి చూద్దాము కేసీఆర్ గారు. అంటే ఇది ఇప్పుడు కేంద్రంలో ఒకటి జరగబోతుంది, వీళ్ళందరూ కలవటము, సమావేశాలు కావటము, ఎజెండాలు ప్రకటించడము ఒకటైతే నిజం. భారతదేశంలో ఎన్నికల ముందు ఏది తేలదు, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ముగ్గు ఎటుంది అనేది ఫలితాల్లో కొంచెం సూచన, అప్పటి అవసరాన్ని బట్టి ఏర్పడుతుంది. కానీ నో ప్రీ పోల్ అలయన్సెస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్, ఓన్లీ పోస్ట్ పోల్ అరేంజ్మెంట్స్. పోస్ట్ పోల్ అరేంజ్మెంట్స్లో వీళ్ళందరికీ వచ్చే స్థానాలు అనుకుంటే కూడా కొన్ని తక్కువ స్థానాలు ఉన్నాయి కాబట్టి అప్పటి పరిస్థితి మీద అది ఆధారపడి ఉంటుందని మనం చెప్పొచ్చు. ఇంకొక మాట చెప్తాను నేను, బీజేపీ నాయకులు రాష్ట్రంలో అధికారంలోకి వస్తాము మేమే ఇట్లాంటివి గట్టిగా చెప్తున్నారు, ఓకే.
కానీ వాళ్ళ నాయకుడు జాతీయ పరిశీలకుడు తరుణ్ చుగ్ మొన్న మాట్లాడుతూ మనము పనిచేస్తున్నాం కానీ గెలవడానికి అవసరమైనంత పని చేయడం లేదు అని వాళ్ళ అంతర్గత సమావేశంలో విమర్శించారు. అది పత్రికలన్నింటిలో వచ్చింది. అంటే ఇంత అధికారం దగ్గరలో ఉంది, 6 నెలల్లోనూ ఎన్నికలు వస్తాయంటే కూడా వాళ్ళు పనిచేయటం లేదు అని వాళ్ళ పరిశీలకుడు చెప్తున్నాడు అంటే దాని అర్థాన్ని బట్టి కొంత సందేహం ఒకటి. ఇది వాళ్ళకు కలిగిన సందేహానికి కారణం వీళ్ళల్లో సందేహం వచ్చి ఉండాలి, ఇది ఇంత మరీ ఎక్కువ హడావుడి పడుతున్నామేమో అనే ఒక భావం మాత్రం ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా ఎక్కువ స్థానాలతో మనం ఈసారి వస్తే తర్వాత అధికారం చూసుకోవచ్చు అన్నది స్థూలంగా బీజేపీలో ఉన్న భావం. ఇది మొత్తానికి అన్ని పార్టీలలో ఉంది అనుకుంటాను సార్. అంటే మన పార్టీ నిజానికి మనం ప్రత్యేకంగా చర్చించాల్సిన ఒక సమస్య సెపరేట్గా. అవును, ఎందుకంటే అన్ని పార్టీ వాళ్ళు అసంతృప్తిగానే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ.